కొంతమంది ఈ ప్రయాణంలో ఇక్కడున్న చాలామంది కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి చెప్తారు మేము ఇంతమంది కార్యకర్తలకు ఇంతింత చేసాము ఇంతింత చేసేసాము అంతింత చేసేసామని నేను ఎవరికి కూడా నేను ఎవరికి సహాయం చేశానా ఎవరికి చేశానా ఈ చేతితో చేస్తే ఈ చేతికి చెప్పను ఎందుకంటే అది నాకు వాళ్ళకి ఉండాలి తప్ప ప్రజలకు చెప్పుకునేది కాదు నేను ధైర్యంగా కూడా చెప్తా మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో నాకేం ఇసుక దిబ్బలు లేవు నాకేం గ్రావెల్ లేవు నాకేం ఇక్కడున్న అందరు కార్పొరేటర్లు ఉన్నారు ఇక్కడున్న మీ అందరూ ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ ఈ బిల్డింగ్ కి డబ్బులు అడిగాడని ఒక్కడైనా సరే ఈ జిల్లాలో ఈ నెల్లూరు నగరంలో వచ్చి బయటకు వచ్చి చెప్పగలుగుతాడా ఒక్కటి కూడా లేదు ప్రతి కార్యకర్తకి ఏదైనా సహాయం చేయాలంటే అది ఎక్కడో నుంచి నా జోబిలో నుంచే తప్ప ఎక్కడి నుంచో పెరుక్కొని చేసిన దాఖలాలు లేవు ఈరోజు నాకు ఉన్నంతలో నాకు చేతనైంతలో ఈరోజు చెప్తున్నా ఈ జిల్లాలో నేను చేసినంత సహాయం సగం కూడా ఏ శాసనసభ్యుడు చేసి ఉండడని ధైర్యంగా కూడా చెప్తున్నా నేను లెక్కలు తీసి చెప్పాను అంటే అంటే ఎవరికి ఏం సహాయం చేస్తున్నాం అన్నది మనం చెప్పుకోవటం మంచిది కాదు కొంతమంది నా దగ్గరకు వచ్చి అన్నా నాకు ఈ సహాయం కావాలి అని అడిగితే నేను సహాయం చేయని వాళ్ళు నాకు తెలిసి 100కి ఒక్కరు కూడా ఉండరు ఒకవేళ ఎతికి వచ్చి సహాయం చేయలేకపోయి ఉండొచ్చు ఆలోచన ఉంటుంది నాకు సహాయం చేయాలని కానీ కొన్ని పరిస్థితుల వల్ల నాకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది అనిల్ మంత్రి అయిపోగానే సోమసల గేట్లలాగా డబ్బులు వచ్చినాయి అనుకుంటాడు ఏమీ రాలే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది అంతే చెప్తున్నా కరోనా వచ్చింది కాబట్టి నాకున్న ఇబ్బందుల్లోనూ నా దాంట్లోనూ నాకు చేయాల్సిన వాళ్ళందరికీ కూడా నా కార్పొరేటర్లు ఎన్నికలు వస్తే చాలా వరకు నా ఎన్నికలుగా భావించాను ఇక్కడున్న కార్పొరేటర్లు కానీ చాలామంది నాయకులు తెలుసు నాకు 28 జరిగితే పక్కన 26 జరిగినాయి ఆ 26 డివిజన్లు ఎలా జరిగినాయి ఇక్కడ ఎలా జరిగింది అన్నది దాదాపు చాలామందికి కూడా తెలుసు నేను నా అనుకోని చేస్తా నాకు కొందరిలాగా లోపల ఒకటి పెట్టుకొని రా 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 అని కౌగిలించుకొని 4 మంచి మంచి మాటలు చెప్పేసి వాడిని వెనక నుంచి పడవటం తెలియదు నేను నా కోపం వస్తే అప్పుడే చూపిస్తా అప్పుడే నా కోపం అంటే ఎందుకంటే లోపల కూడా పెట్టుకొని వీడి మీద కుళ్ళు కుతంత్రం వెనక నుంచి పొడిచే తత్వం లేదు నాకు ఏదైనా ఉంటే ముఖాన్నే అరే నీ తప్పు అంటే తప్పు కోప్పడితే కప్పు ఎందుకంటే నాది కపటం లేదు నాకు ఆవేశమైనా కోపమైనా అందరి ముందే అక్కడే ఉంటుంది నాకు దొంగతనంగా దాపరికంగా చేసే మనస్తత్వం అనేది ఎప్పటికీ కాదు ఈరోజు చాలామంది